అందరికి నమస్కారం. సో టుడే జాక్ ఫ్రూట్ సీడ్స్ పనసకాయల గింజల కర్రీ సూపర్ సూపర్ టేస్టీగా ఉంది. అమేజింగ్ అమేజింగ్ డిష్, ట్రెడిషనల్ డిష్ యాక్చువల్లీ ఇది, పాతకాలం వంటకాలు. సో నెక్స్ట్ టైం జాక్ ఫ్రూట్ తిన్నప్పుడు, పనసకాయ తిన్నప్పుడు సీడ్స్ ఉండేదాన్ని పారాయకండి, గింజల్ని. దాంతో డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు వంటలు, ఈవెన్ దమ్ బిర్యానీ చేయొచ్చు, అది చేస్తాము. సో ఇదంతా అమేజింగ్ టేస్ట్, సూపర్గా ఉండదు. మీరు దీన్ని దోశకి, చపాతీకి, పరోటాకి, రైస్కి తినొచ్చు. సో చాలా టేస్టీగా ఉండింది. అది టమాటో అంతా వేసిండాం చూడండి, దానికి ఆ ఫ్లేవర్ ఏమో డిఫరెంట్ టేస్ట్. సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ అయినా ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెజిటేబుల్ వాట్ యూ యూజ్. ఎస్, సో ఎనీ డిష్ ద బేసిక్ ఫౌండేషన్ ఈజ్ సేమ్, బట్ ఇఫ్ యూ చేంజ్ ద వెజిటేబుల్స్ కానీ వేరే ఇంకేమన్నా కానీ యాడ్ చేస్తామంటే ఇట్ చేంజెస్ ద టేస్ట్. వెజిటేబుల్ ఉండే ఫ్లేవర్ అంతా మిక్స్ అయ్యి ఇంగ్రీడియంట్స్ కి సూపర్ గా ఉండేది. ఓకే, లెట్ సీ హౌ టు డూ ఇట్ దిస్ గ్రేట్ డిష్. ఇది పనసకాయ ఇత్తనాలని జాక్ ఫ్రూట్ సీడ్స్. దాన్ని ఏం చేస్తున్నామంటే ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాసిడ్స్, పసుపు, తర్వాత సాల్ట్ యాసిడ్స్, ఒక విజిల్ ఇడ్చుకోండి. సో విజిల్ ఇడిస్తేనే ఇది ఆ పొట్టు ఒక తర వచ్చేస్తుంది. ఆ పొట్టు చూపించండి ఒకసారి. ఆ పొట్టు వస్తేనే చూడండి, అట్లా పొట్టు మాత్రం పైన లేయర్, తిన్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని కేర్ఫుల్గా విడిపించుకోండి, లేకుంటే అది గోరులోకి పోయేస్తుంది. సో కేర్ఫుల్గా విడిపించుకుంటే చూడండి ఇట్లా అవుతుంది. సో ఇది ఉడికించుకోండి ఇత్తనాలు ఇవి. సో ఇది ఉడికించుకొని తర్వాత ఇది పొట్టు తీసిండే ఇత్తనాలు ఇవి. సో అట్లా పొట్టు ఇడిపించుకోండి. దాన్ని మనం ఇప్పుడు ఒకతూరి ఇట్లా ప్రెస్ చేసేసుకుందాం. ఒకసారి ఇట్లా కట్ చేసి, అంటే చాలా హార్డ్గా ఉంటుంది కదా, దానికోసం ఇట్లా ప్రెస్ చేసి కట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం క్రిస్పీగా వస్తుంది కదా. కట్ చేసుకుంటేనే సరే, ప్రెస్ చేస్తేనే సరే, ఊరికే ప్రెస్ చేసినా చాలు అంటారా? ఓకే, మీకు ఎట్లా వస్తుంది అట్లా ప్రెస్ చేసుకుంటే ఈజీ అవుతుందంటే ఓకే, లేదంటే కొంచెం కట్ చేసి పెట్టుకోండి, అప్పుడు కొంచెం క్రిస్పీ. ప్రెస్ చేస్తే ఓల్ అట్లా సిక్తుంది, లేకపోతే పుడు పొడి చేసుకు, సన్న సన్నగా కోసేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఒక పాత్ర కానీ ఒక బాండ్లీ కానీ పెట్టుకొని, మేము పాత్ర పెట్టుకున్నాము, ఆయిల్ ప్లస్ కొంచెం ఘీ వేసి ఆయిల్ ఉడికినాక ఇది వేసినాం సాసులు, మస్టర్డ్ సీడ్స్. ఇప్పుడు మస్టర్డ్ చిట్టు పట్టినాక ఒక స్పూను జీరా, అంతేనా వేరే వద్దా? సో ఇప్పుడు కట్ చేసుకోండి ఆనియన్స్, గార్లిక్ అండ్ ఒక రెండు గ్రీన్ చిల్లీస్. గ్రీన్ చిల్లీస్ ఇంకా హాఫ్ కట్ చేసుకున్నాము, వేసేసుకున్నాము. సో ఒక ఆనియన్ వేసుకుందాము, ఒక 5 to 6 క్లోవ్స్ ఆఫ్ గార్లిక్ వేసుకొని ఇది బాగా, అదేమంటే అది కట్ చేసుకోండి, క్రష్ చేసి కట్ చేసుకుందాం గార్లిక్తో, తెల్లగడ్డలతో. ఎలాంటే అది ఒక తర ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది అని. సో ఇది బాగా ఏగని ఇప్పుడు. ఇప్పుడు కరేపాకు కట్ చేసి స్మాల్ స్మాల్ గా, కర్రీ లీవ్స్ యా, ఎర్రగడ్డ లేగ నుంచి కరేపాకు వేసుకోవాలి. సో ఇంత ఏగ నుంచి ఇప్పుడు 2 టమాటోస్ తీసుకోండము, సన్న సన్నగా కోసుకోండము. ఇప్పుడు బాగా ఏగినది, బాగా స్మాష్ అయ్యి వాటరీ రాని, అంటే అది టమాటా బాగా సాఫ్ట్గా కావాలి. ఇప్పుడు ఇప్పుడు బాగా ఏగింది. ఇప్పుడు ఇంకా యాక్చువల్లీ ఇప్పుడు అంటే ఉప్పు వేసుకొని కొంచెం బాగా, అంటే ఉడికినాయని ఉప్పు వేసిందాం కొంచెం, ఇప్పుడు పసుపు వేసుకుంటాము. ఉప్పు వేస్తే బిర్యానీ ఉడుకుతుంది కదా, అది పసుపు, ధనియా పొడి 1 2 స్పూన్స్,
రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1 స్పూన్ మనం ఏమీ కారం వేయలే ఇక్కడను ఊరికే 2 చిల్లీస్ వేసిందమ్మా మీకు కారమేటల్ కావాలంటే అట్లా వేసుకోండి కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అంత ఇప్పుడు నీల్ కావాల్సే కొంచెం మనం కుక్కర్లో పెట్టింటాం కదా అదే కొంచెం వేసుకుంటాం అదే మనం పనసకాయ ఇత్తనాలు సీడ్స్ జాక్ ఫ్రూట్ సీడ్స్ ని ఉడకబెట్టుకోండి నీళ్ళ ఎలాంటే పొడిని వేసింటాం కదా అది స్టిక్ అయిపోయింది అడగని అంటుకుంటది కొంచెం దానికి నీళ్ళు సో ఇది బాగా మిక్స్ ఇచ్చుకోండము సో దట్ అన్ని మసాలాస్ అన్ని బాగా బ్లెండ్ కావాలని సో ఇప్పుడు పనసకాయ గింజలు సీడ్స్ yes జాక్ ఫ్రూట్ సీడ్స్ దాన్ని కుక్కర్ లేసి ఉడికించుకొని స్మాష్ చేసి పెట్టుకుందాం పొట్టు తీసేసి మీరు స్మాష్ చేసుకుంటనే సరే సన్సన్నగా కోసుకుంటనే సరే మిక్స్ చేస్తాం ఇట్ యాక్చువల్లీ ట్రెడిషనల్ డిష్ ఆ పనసకాయ ఊరికే అట్లే టేస్ట్ చూసేకే సూపర్ గా ఉంటుంది ఉడికేసింది తినేకి చక్కటి టేస్ట్ జనరల్ గా దాన్ని ఏపుకొని తింటాం ఉడికేసి తినను సూపర్ టేస్ట్ ఊరికే అట్లే తింటాను అట్లే తినుకోవచ్చు కర్రీ చేసుకొనే లేదు అవును బాగుంటుంది వితౌట్ హావింగ్ ఎనీథింగ్ సాల్ట్ గిల్ట్ ఏమీ వేసుకోకుండా బాగుంటుంది అట్లా సో మీకు థిక్ గ్రేవీ కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోండి మీకు కొంచెం నీళ్లుగా కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోవాలి సో మీరు దీన్ని చపాతీ పరోటా ఈవెన్ రైస్ ట్రై చేస్తా ఉన్నాం మేము సో నీళ్లు పోసేస్తే కుక్కర్ లో ఉండే నీళ్లు సో టుడే వి ఆర్ ట్రైయింగ్ ఇట్ విత్ రైస్ సో ఇట్ విల్ బి హెల్తీ వెరీ వెరీ హెల్తీ ఈ స్వీట్స్ వచ్చేసి ఈవెన్ డయాబెటిక్ అంతా ఇట్స్ వెరీ వెరీ హెల్తీ డయాబెటిక్ బీపీకి ఐ థింక్ ప్రోటీన్స్ కూడా బాగుంటుంది దీంట్లో రిచ్ ప్రోటీన్ జాక్ ఫ్రూట్ మీరు తిన్నప్పుడు పరేయకండి స్వీట్స్ ని పరేయకండి ఇంకా ఒక డిష్ చేస్తాం అనుకుందాము ఫ్రై సో నౌ జాక్ ఫ్రూట్ సిరీస్ సో ఈ టైంలో సాల్ట్ మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని రాక్ సాల్ట్ నేను కల్లు పేస్తా ఉన్నాము సో వేసుకొని మీకు ఇంకా వాటర్ కావాలంటే వేసుకోండి ఇంకా దీంట్లో టమాటోలో ఉండే వాటర్ ఇడుస్తుంది నీళ్ళు ఇడుస్తుంది ఇంకా ఎక్కువ టమాటా వేసుకుంటాను ఓకే మీకు సో టమాటా వేసుకున్నాము కొంచెమే కొంచెము డ్రై కోకోనట్ వేస్తాము ఇది ఆప్షనల్ కొంచెమే కొంచెం అంత వేస్తాము జస్ట్ ఓకే మీరు ఇది కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే వద్దు ఇట్స్ ఆప్షనల్ ఎస్ సో ఇది ఒక 2-3 మినిట్స్ అయినాక ఆల్రెడీ పంచ్ గింజలు ఉడికిపోయింది అది అంతా బసాల్ అంతా మిక్స్ అయ్యి బ్లెండ్ అయినాక ఇట్స్ రెడీ టు ఈట్ దీనికి ఏమైనా బెల్లం యాడ్ చేసుకోవచ్చా బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఒక తర స్వీట్ స్వీట్ గా ఉంటుంది అవసరం లేదు ఆల్మోస్ట్ అది కూడా కొంచెం స్వీట్ ఉంటుంది కదా పంచ్ సో యాక్చువల్లీ పనసిత్తనాలు ఇట్స్ వెరీ వెరీ టేస్టీ సో ఇది రెడీ అయింది సో అప్పుడప్పుడు మీరు ఇట్లా కలిపుకోండి లేకపోతే అడగను అంటుకుంటుంది ఓకే సో నా డిష్ ఇస్ రెడీ ఐ యామ్ యాడింగ్ మై లవ్ యా ఐ యామ్ యాడింగ్ మై లవ్ టు ఇట్ మిక్స్ చేయండి ఒకసారి ఓకే మిక్స్ చేసేసి మిక్స్ చేసి ఓకే సో అవర్ ట్రెడిషన్ నౌ యా కొంచెం తీసి స్టవ్ ఆన్లో ఉంది ఆన్లో ఉన్నప్పుడే వేసేస్తాము అట్లా వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అట్లా వేసే దాని నుంచి ఎంతో మందికి అన్నదానం చేసినంత పుణ్యం వస్తుంది పనసకాయ వచ్చి సూపర్ టేస్టీగా ఉన్నది క్రంచి క్రంచిగా సిక్తుంది స్టార్టింగ్ లో నెయ్యి వేసిన దానికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ స్పైసీ కారం కారం టమాటో పుల్లు పుల్లుగా సూపర్ గా ఉంది సో ఇట్ ట్రెడిషనల్ పనసకాయ గింజల పనసకాయ ఇత్తనాలు కర్రీ అనొచ్చు సాంబార్ అనొచ్చు డెఫినెట్ గా ట్రై చేయండి ఇట్స్ ఐ మస్ట్ ట్రై హెల్తీ డిష్ సో ఈ వీడియో మీకు లైక్ అయింది అనుకుంటాను సో ఎప్పుడు ఇంట్లోనే వండుకొని తినండి ఈ పొట్టకి జేబికి ఆరోగ్యకరం సంతోషకరం ఆనందకరం రుచికరం సో యవాగలో నేను మనయాలే అడిగి మాడుకుంటుంటామాడి అది నిమ్మ హొట్టెగే మత్తే జేబిగే ఆరోగ్యకర సంతోషకర మత్తే రుచికర
ఓకే ఇఫ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, టేక్ కేర్.